గతంలో నాకు జరిగిన అన్యాయం పట్ల గతంలో పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా నేను సర్పంచ్ అయినప్పటికీ కూడా నాతో ఎవరు కూడా మాట్లాడలేదు ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయడం తప్పు ఇట్లా మాట్లాడడం తప్పు అనే విషయం నాతో ఎవరు కూడా మాట్లాడలేదు నా హస్బెండ్ తోనే మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏందంటే సరే తగ్గించుకొని ఇంటికి వచ్చిండు కదా అని చెప్పేసి క్షమాప హృదయంతో క్షమాపణతో నాకు ఇష్టం లేకున్నా సరే కొంతమంది బలవంతం చేయడంతో నేను క్షమించిన కానీ ఇప్పుడు నాకు నా మీద వచ్చిన నింద చాలా పెద్ద నింద వచ్చింది ఎందుకంటే గ్రామానికి నిధులిస్తా అని చెప్పిండు 25 లక్షల రూపాయలు గ్రామానికి నిధులిస్తా అని చెప్పిండు కానీ నాకు ఇంట్లోకే డైరెక్ట్ వచ్చి 25 లక్షలు ఇచ్చిండు అనేది ఒక పుకార వచ్చేసింది హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుకున్నా లేదంటే మడికొండలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా కాలిపేటలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా ల్యాండ్స్ కొనుక్కున్నా గోల్డ్ ఇయపించుకున్నా అమ్ముడు పోయినా అనేది ఒక నీచమైన టాకింగ్ నా మీద వచ్చింది నేను టోటల్ గా అప్పుడే ఫుల్ ఫైట్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా కానీ కొంతమంది బలవంతం వల్ల కాంప్రమైజ్ అయిపో ఇక ఆగిపోవద్దు నువ్వు మాట్లాడకు ఇక చాలు అనడం వల్ల వారికి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఆగడం జరిగింది కానీ పార్టీ తరపున కూడా నాకు ఎవరు గౌరవించి యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సర్పంచ్ గా నాతో ఎవరు మాట్లాడింది లేదు నా హస్బెండ్ తోటే మాట్లాడింది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గ్రామానికి నిధులు ఇస్తా అని చెప్పిన ఇదే తాటికొండ రాజయ్య అనే ఒక మనిషి అదే విధంగా ఎవరైతే మధ్యవర్తిగా ఉందో కొద్దిగా నన్న సిగ్గు శరం రోషం సంస్కారం ఉన్న ఆడ మనిషి అయితే నా భర్తను గ్రాబ్ చేసి నా భర్తను నాకు కాకుండా వేసి నా కాపురంలో స్విచ్చు పెట్టి ఏం చేసింది అంటే బయటికి రామికి నిధులు ఇస్తా బయటికి రామికి నిధులు ఇస్తా అని చెప్పేసి నా భర్తతో మాట్లాడడం జరిగింది నేనే సరే గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాడు కదా అని చెప్పేసి ఈయన పోయిన తర్వాత మీరు తప్పు చేసిండ్రు మీరు తప్పు మాట్లాడిండ్రు రాజకీయ ఒత్తిడి కోసం మాట్లాడిండ్రు మీతో ఎవరో మాట్లాడిచ్చిండ్రు మీరు అని ఈ విధంగా మీ మధ్యవర్తులు ఫస్ట్ సార్ అయింది నా భర్త కాల్ చేసింది ప్రోటోకాల్ ప్రకారంగా ఇస్ నాట్ సర్పంచ్ ఐఎమ్ సర్పంచ్ సో నాకు ఎవరి దగ్గర నుంచి కూడా నో రెస్పాన్సిబిలిటీ అండ్ నథింగ్ ఇట్స్ ఏమీ లేదు సెకండ్ దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండ్ సెకండ్ దిస్ ఇస్ సెకండ్ బేసిక్ అవకాశం వారికి ఇప్పుడైనా నాతో మాట్లాడతారా లేదా నాకు ఫోన్ మాట్లాడే అవకాశం అవ్వడం కాదు నేను డబ్బులు మాట్లాడాలి అంటే అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడచ్చు మీ పార్టీలో నీకు ఒక నీకు మరీ నేను పోయిన తర్వాత చేసిన కేసీఆర్ గారు మీకు కృతజ్ఞతలు చెప్తున్నా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మీ పార్టీలో జరుగుతున్న ఒక అన్యాయంగా ఒక మహిళ పట్ల జరుగుతున్న విషయాలలో మీకు స్పందించట్లేదంటే ఆయన ఉన్న పరిస్థితి అక్కడ బాగాలేదు ఎందుకంటే వాళ్ళ కూతురు గురించి సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ అయినా అక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏమి బాగానే ఉన్నారు కదా ఇప్పుడైనా కూడా మీకు స్పందించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఈ రోజు సస్పెండ్ అయినా పర్వాలేదు పార్టీలో నుండి నేను పార్టీలో లేకున్నా పర్వాలేదు ప్రతి రాజకీయ నాయకుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచిన వాళ్ళే ప్రజల్లో చేత ముక్కుంది వచ్చిన వాళ్ళే ఏ ఓట్లు కావాలన్నప్పుడు అందరి దగ్గరకు వచ్చి అడిగినట్టు సమస్యలు ఉన్నప్పుడు అసెంబ్లీలలో పార్లమెంట్లలో మీరు కూర్చొని ఉంటారు మీ అసెంబ్లీలలో మీ పార్లమెంట్లలో కూర్చోబెట్టడానికి కారణం మీరే కదా మా ప్రజలే కదా మా పేదోళ్ళమే కదా నువ్వు ఇచ్చే నిధులు నువ్వు ఇచ్చే నియమాలు ఏవైనా కూడా ట్యాక్సీల ద్వారానే వస్తుంది ఒక మీ ఇంటికి లేదు ఇస్తలేరు కదా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేస్తాం భారత రాజ్యాంగంలో రాసినట్టు నడుస్తుంది మన సొంతంగా మేము ఏం చేస్తాం ఆ భారత రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ ఏం రాసిందో అందులో అన్ని కరెక్ట్గా లేవు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కరెక్ట్ ఉంది కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నాయి కరెక్ట్గా బయట ఉన్న కొంతమంది వాడట్లేదు వాటిని ఆ ఒక వర్డ్స్ని ఆ ఒక సింబల్స్ని ఆ ఒక వేని డాక్టర్ చంద్రగిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక మంచి సిద్ధాంతాలను ఎవరు కూడా వినియోగించుకోవట్లేదు ఉపయోగించుకోవట్లేదు ఉపయోగించుకునే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు ఉపయోగించుకోలేకుండా చేస్తున్నారు ఉపయోగించట్లేదు రాజకీయ నాయకులన్నీ సభాముఖంగా నిద్ర చేస్తూ అదే విధంగా కూడా
నేను మీకు కరుణిస్తున్న ఇంకా కూడా పేర్లు బయట చెప్పలేదు, పెట్టలేదు కూడా. ఒకటే విషయం చెప్తున్నా, ఒకటే వాడు చెప్తున్నా, నేను పైసలు అడగలేదు, నేను పైసల కోసం చేయలేదు, నేను పైసల కోసం రాను. నన్ను భరణం చేసిండు నా గ్రామంలో కూడా, నన్ను అంతా పైసల కోసమే వేసిన వంటానని నేను భరణం చేసిండు. దయచేసి చెప్తున్నా, ఈ మత ఈ మడత నాకు తప్పిపోవాలి. 50 లక్షలు 25 లక్షలు బంగారం ఇది పోవాలని నేను మీడియా ముందు వచ్చిన, నేను తీసుకోలేదు బరాబర్, నేను తీసుకోలేదు బరాబర్. 10 కోట్లు కాదు, 15 కోట్లు ఇక్కడ తీసుకొచ్చిన ముందు పెట్టినా కూడా నేను తీసుకునే మహిళను కాదు, నేను తీసుకోను. ఈ రోజు నా భర్త కూడా నేను సంధిస్తున్నాను, నా భర్త మాట్లాడింది కూడా తప్పే అని నేను మాట్లాడుతున్నాను. నా భర్త కూడా వాళ్ళ మాటలు వినడం తప్పే అని నేను చెప్తున్నాను. నా భర్తకు ఫోన్ చేయడం కూడా వాళ్ళకి తప్పు, నాకు ఫోన్ చేసుకుంటుండడం వాళ్ళకి కరెక్ట్ కాదు. నేను పెట్టాల్సిన అవసరం లేదు, అవసరం అయితే నేను విడాకులు తీసుకునే ప్రస్తుతంగా నేను సంతకం పెట్టాను. నేను భర్త మాట వినను, నేను ఎవరి మాట వినను. పైసలు అసలు పెట్టించింది ఎందుకు పెట్టించింది, పైసల గురించి ఎందుకు ఫస్ట్ మీరు ఇదంతా తీసుకొచ్చింది, నా భర్తను ఎందుకు బయట తీసుకొచ్చింది, నా భర్తని ఫస్ట్ మీరు ఎందుకు పైసలు అసలు పెట్టించింది. ఈ మహిళ ఇప్పటికైనా కూడా ఫోన్ చేయాలనుకుంటే నాకు చేసి మాట్లాడాలి, కానీ అబ్బర్దా నేను మళ్ళీ చెప్తున్నా, నా భర్తకు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు చేయాలి ఎవరైనా చేస్తే ఫోన్లు. నా నంబర్ 9000150630 9000150630. దిస్ ఈస్ జానకిపురం కుర్సపల్లి నద్యం కాంటాక్ట్ మొబైల్ నంబర్ 9000150630. ఈ నంబర్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి, మీకు ఏం కావాలన్నా నా సలహా తీసుకోండి. కానీ నా భర్తతో మాట్లాడినా, నా భర్తకు ఫోన్ చేసినా, నా భర్తకి డబ్బులు ఆశ పెట్టిన బిడ్డ కోర్స్ కారం పెట్ట ఇంటికి వచ్చి ఇంట్లో ఎలబట్టికట్టు చేయకుంటే నేను అసలు నేను ఇక నా పేరు మార్చుకుంటే ఈసారి నేను వదిలేదు. జాగ్రత్త మైండి, ఈసారి ఎవరిని వదిలేదు, నేను అసలే వదిలే. ఈసారి నేను డబ్బులు తీసుకున్నాను నన్ను అందరూ అంటున్నారు, నేను తీసుకోలేదు 100%. జనాలందరికీ నా గ్రామంలో ఉన్న నా గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలియాలి, బయట ఉన్న జనాలకు తెలియాలి. ఎమ్మెల్యే దగ్గర నేను 1 రూపాయి ఆశించలేదు, 1 రూపాయి తీసుకోలేదు. డబ్బు కోసం నేను మహిళలకు జరిగే అన్యాయాల పట్ల నేను డబ్బు కోసం వచ్చి చెప్పలేదు. నేను కేవలం నా మనసుకు బాధ అనిపించి అడుగడుగున ప్రతి క్షణం నన్ను 10 మందిలో అవమానిస్తూ నన్ను ఎక్కడ చూసినా కూడా దగ్గరికి రావట్లేదు, దగ్గర నిలబడట్లేదు, ఫోన్ మాట్లాడట్లేదు, ఫోన్ చేస్తే లేపట్లేదు, నేను నా కంటిలో ఉండట్లేదని ప్రతి క్షణం నేను కాసేపు పెట్టి మందిలో కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెట్టకూడదు చేసి వేయడం వల్ల నాకు నచ్చక నేను భరించలేక నేను సర్పంచ్ పనిలో ఉండి నేను పొలం చెలుక బంగారం అని నమ్ముకున్న ఆర్థికంగా వెనుకబడ్డా. నేను బాగుపడలేదు, నేను ఎందుకు బ్రతికించాలి, నేను ఎందుకు కాపాడాలి అని ఒక కాన్సెప్ట్ తో బయటకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తగ్గించుకున్నా, మళ్ళీ రప్పించుకున్నా, మళ్ళీ క్షమించిన, మళ్ళీ దగ్గర తీసుకున్నా, మళ్ళీ అన్ని రకాలుగా పోనీలే అని వదిలేసిన, మళ్ళీ నన్ను బ్లేమ్ చేసి పైసలు తీసుకున్నాను. నా భర్తను మొత్తం ట్రాక్ చేసి నా బాకుండా వేసేసి మొత్తం పైసల మూడిలో పడేసిండ్రు ఆ మహిళ అనేటామె, ఆ మొగోళ్ళు అనేటోళ్ళు. నేను మాత్రం వాళ్ళని గురించి పెట్టాను. ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీలో మీ గ్రామ సర్పంచ్ సమస్య వస్తే నువ్వు వచ్చి మాట్లాడకుంటే మీ పట్ల కూడా నేను ప్రతి ఒక్కరి పట్ల నేను ఖండించి మాట్లాడాల్సిన అవసరం బాధ్యత తండ్రి డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఉంది. నేను ఖచ్చితంగా కొట్లాడతా, నేను ఖచ్చితంగా మాట్లాడతా, నేను కంపల్సరీ ప్రతి ఒక్కరు నిలబెట్టి అడుగుతాను. నా హస్బెండ్ తో మాట్లాడలేము ఏంటి అనేది క్వశ్చన్ చేసుకుంటాను. ఎందుకు మాట్లాడతావు, దేనికి మాట్లాడతావు, మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అది కాదు కదా, మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి అదే విషయము నేను మళ్ళీ మాట్లాడే విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను అప్పు కింద సంతకం ఎందుకు పెట్టాలి? ఈరోజు నన్ను ఇరికిద్దామని చూసింది, నేను తెలియపల్లగాని కాబట్టి, తెలియకుండా కాబట్టి, నా భర్తకు లొంగలేదు, నేను ఎమ్మెల్యేకి లొంగలేదు, పిఏకి లొంగలేదు, మధ్యవర్తికి ఉన్న ఆడదానికి లొంగలేదు. ఆ మధ్యవర్తికి ఉన్న ఆడదానికి నాకు ఒక్కసారిలో ఫోన్ చేయనే, మొత్తం మొగోళ్ళతోటి మొగోళ్ళకే కాంటాక్ట్ ఇక లేడీస్ తో దానికి కాంటాక్ట్ లేదు. చెప్తా త్వరలో పేరు కూడా చెప్తా, ఉంటుంది ఉంటుంది కూడా ఆల్రెడీ, ఏమనే చేసుకొని నాకు సంబంధం లేదు. నాకేంది నా ఇంట్లో నా పరిస్థితి ఏంది, రోజు నన్ను సంతకం పెట్టమని చేధిస్తాను, నన్ను ఇంట్లో నా భర్త నువ్వు సంతకం పెట్టమని చేధిస్తాను. నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, నేను ఎందుకు సంతకం పెట్టాలండి? గ్రామానికి ఇచ్చే నిధుల కోసం నేను సంతకం పెట్టాలా? వై వాట్ ఇస్ దిస్ రీజన్? నువ్వు ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇవ్వాలి, నేను సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటండి? నేను అప్పు కింద సంతకం పెట్టాలండి. అసలు ఈ డబ్బులు ఎందుకు, ఈ డబ్బుల గురించి ఎందుకు తీసిండు? నేను కావాలని అడగలేదు కదా. ఆడళ్ళకి జరిగే అన్యాయాల పట్ల, అరాచకాల పట్ల నిలదీసి మాట్లాడడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా
ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ధర్మంగా రాజకీయం చేయాలని చెప్పినాం మీద వ్యభచారం చేయాలి, ఒకరికి లొంగాలి, ఒకరి తిండి పోవాలి, ఒకరు చెప్పిన తినాలని చెప్పడానికి వినడానికి కాదు కదా రాజకీయం చేయాల్సింది. నేను ఒక క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఎందుకు కైసలాట పెట్టించింది ఫస్ట్? ఎందుకు నా భర్తను బయటికి రప్పించింది? ఎందుకు నా భర్తకు సంతకం పెట్టించాలి అని చెప్పి నాకు నా భర్తకు ఇంట్లో పిల్లలు ఎందుకు పెట్టింది? నేను సంతకం పెట్టాను, సంతకం పెట్టాలని ఆయన నన్ను ఎందుకు రోజు వేధిస్తున్నాడు? ఎందుకు నేను నా భర్త ఎందుకు సంతకం పెట్టాలి? ఇంకెవడు 5 లక్షలు తీసుకున్నారట, 6 లక్షలు తీసుకున్నారట, మొత్తం సెటిల్మెంట్ నేను చేసేస్తా, మీ జోలికి రాకుండా వేస్తాను, ఎమ్మెల్యే దగ్గర పోయి ఓ సిటీ నా కొడుకు 6 లక్షలు తీసుకున్నారట. సిద్ధుశ్వరం రోషం లేని ఒక బెడవ, వాడు ఒక రెడ్డి నా కొడుకు ఒకడు ఉన్నాడు, చిన్న విధవ ఒక దొర అని ఒకడు ఉన్నాడు, వాని పేరు కూడా త్వరగా బయటకు వెళ్తాడు. వానికి లేదా సంస్కారం లేదా అయినా వాడు లేకుంటే అప్పు తీసుకోవాలి. అరే ఎమ్మెల్యే దగ్గర అప్పు చేసుకొని తీసుకొని నా పేరు చెప్పుకొని వాడు సెటిల్మెంట్ చేసుకోవడమే, నేను తప్పు చేసినట్టు కదా, వాడు అప్పు తీసుకుంటే నా పేరు చెప్పుకొని వాడెవరు సిగ్గులేనాడు, వాడు 6 లక్షలు తీసుకుంటాడు. ఈ సిగ్గులేనేవో మొగోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతుంది, నా ఇంట్లో ఉన్న మొగోడు భర్త ఏమో ఒకప్పుడు సపోర్ట్ ఇచ్చి నన్ను నాతో అన్ని మాట్లాడిన నా భర్త ఇప్పుడు సందకం పెట్టమని పొద్దున్న దాకా తెలియని దాకా నన్ను పైసలు వచ్చి సందకం పెట్టమని నన్ను ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ప్రాసెస్ పెట్టాను. ఆ నిధులైనా కూడా అప్పు కింద 20 లక్షలు ఇస్తాను మళ్ళీ ఒక డ్రాష్. ఇదంతా వాట్సాప్ నా భర్త తీసుకొని నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంట్లో సందకం పెట్టు అని రోజు నాతోటి అప్పులు తీస్తాయి, పిల్లలు హాస్టల్కి వెళ్తారు, మన లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి రోజు ప్రతిరోజు కూడా నన్ను అడగడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే మాట్లాడుతున్నా, ఒకటే అంటే ఇక్కడికి కూడా ఒకటే మాట్లాడతా. వాడు అన్నైనా తమ్ముడైనా భర్త అయినా ఎప్పుడైనా ఖండిస్తా, నేను తప్పు చెయ్యలేదు, నేను సందకం పెట్టా, నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా, నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా, నాకు ఇది ఒక్కటి, ఐ వాంట్ దిస్ క్వశ్చన్, ఐ వాంట్ దిస్ ఆన్సర్ నౌ సార్. నీ గృహంలో నుండి నువ్వు ఇస్తున్నావా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వచ్చే నిధులలో నుండే కదా నాకు ఇచ్చేది, దానికి నేను సంతకం ఎందుకు పెట్టాలి? దానికి నేను అప్పు కింద ఎందుకు పెట్టాలి? రోజు ఈయన వచ్చిన సంతకం పెట్టాను, ఈయన ఆ మధ్యవర్తిగా ఉన్న లేడి ఉన్న నా భర్త ఇద్దరు కలిసి రోజు ఫోన్లు మాట్లాడుకోలేదు, ఈయన ఆమెతో ఆయన ఈమెతో యువతికైనా సిగ్గుశ్వర రోషం మానవత్వం అనే ఉన్న ఆడదైతే ఎవరైనా ఉంటే అది కదా నాకు తప్పుగా మాట్లాడింది,